சூப்பர் அப்பா, டாக்டர் கிட்ட பேச்சுக்கா. டாக்டர் கிட்ட பேதி, டாக்டர் கிட்ட பேதி. గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? ఏంటి, గుండెలో గదులు ఉంటాయా? ఇది తెలియక రోజు బయటకు వెళ్తున్నాను, తెలిస్తే ఆ గదిలో. ఒక్కొక్క రెండమ్మా, మధ్య ఉంటావు వాటిలేదు, బా డల్లు ఉన్నావు. ఈ టాబ్లెట్లు మూడు పొట్లు వేసుకో. ఏం టాబ్లెట్లు అండి? స్లీపింగ్ టాబ్లెట్లు. దేనికి? నువ్వు మేల్కుంటే ఆపలేరు, అదే పడుకుంటే లేపలేరు. ఫస్ట్ నాకు చూడండి సార్, ఇది తీసుకో. దేనికి సార్? షుగర్ టాబ్లెట్. ఆత్రం తట్టుకోలేక వచ్చేసావు కదా. నాకు కొంచెం ప్రాబ్లం ఉందన్న. ఇదే పోద్ది, ఈ టాబ్లెట్ వేసుకో. దేనికన్నా? నీలో నుంచి ఒకరు బయటకు వస్తున్నారు, వాళ్ళు రాకూడదు. ఇక ఎవరన్నా? నాయసరావు గారని. అదే అంటున్నారు జనాలు. మీరు గొప్ప డాక్టర్ సార్. వాళ్ళకి కాదు, ఆగండి, ఇంకా ఇద్దరు ఉన్నారు. అమ్మో, వాళ్ళకి నా చేందుకు పట్టుకుంటారు. ఒక్క నిమిషం, ఒళ్ళు బాగా కాలుతుంది, జ్వరం కాదు, ఇది మంచి వేడి మీద ఉన్నారు మీరు. ఎందుకు డాక్టర్ గారు ఆయాస పడుతున్నారు? మీరు ఎక్కువ నడిచారు కదా సారు. ఏం గుండె రాది, ఆ గుండె బతకాలి. సరే చెయ్యవండి. ఏంటి ఇది? నాడి. ఇది మీ డి కాదు, అందరి డి. అమ్మా, అది కాదు, నాడి. నో, ఇట్స్ అందరి డి. వద్దులే, మీకు చెక్ చేయడం కంటే వెళ్ళిపోవడం బెటర్. పేషెంట్స్ అందరూ అయిపోయారా డాక్టర్? నేను చేసుకోబోయే అమ్మాయి దీపిక పిల్లి ఉంది కదా, వాళ్ళ బంధువులు ఎవరు వస్తారు వాళ్ళకు కూడా మనం వచ్చినగా పిలిపిస్తాను సార్. ఆఫ్ కోర్స్, బ్యూటిఫుల్ లేడీస్. పెద్ద ఆయన ఇద్దరు చిన్నపిల్లలతో డాన్స్ చేస్తుంటే ఎంత చుడముచ్చటగా ఉందో. ఏయ్, డాక్టర్ కి డాక్టర్ సంబంధం వచ్చింది డాక్టర్. అయితే డాక్టర్ సంబంధం వచ్చింది డాక్టర్. ఈ డాక్టర్, ఈ డాక్టర్ కాదు కదా? కాదు కదమ్మా. థాంక్ గాడ్. అవును, ఇంతకీ ఈవిడెవరు? మా చెల్లి. హే చిన్న పిల్లి, నాకు పనులే రావంటావు కదా, నేను ముగ్గేసి గొబ్బెమ్మ కూడా పెట్టొచ్చా తెలుసా? పెడితే పెట్టావు, దాని మీద నువ్వు ఎందుకు పడ్డావు? మీ ఇద్దరు అక్క చెల్లెలా? ఎక్కడ పోలిక లేదురా. మా ఇద్దరికి ఒక పోలిక ఉంది. ఏంటది? దానికి సిగ్గు, నాకు సిగ్గు. మన ముగ్గురికి ఒక పోలిక ఉంది. ఏంటది? నాది విగ్గు, మీది విగ్గు. చిన్నప్పుడు మా అక్క నన్ను ఎప్పుడు ఏడిపించేది, కుప్పతట్లో దొరికాను, కుప్పతట్లో దొరికాను అని. అరే, అలా ఆట పట్టించడం ఎందుకు? నిజమే చెప్పాల్సింది కదా. నువ్వు కూడా అక్కడే దొరికినట్లున్నావులే. వచ్చింది సెకండ్ వయ్యారి, సెకండ్ వయ్యారి. అక్క వీడెందుకున్నాడు ఇక్కడ? వీడేంటి, నీకు ముందే తెలుసా? ఆ వీడు అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోనే లేదు. మరి నిన్ను కూడా. హలో హలో, నాకు టేస్ట్ ఉంది, అంత బ్యాడ్ టేస్ట్ కాదు మంది. సర్లే, మీ ఇద్దరు రండి, మిమ్మల్ని టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పేషెంట్స్ పరిస్థితి ఏంటి డాక్టర్? ఒక్కసారి చూడాలి. జాగ్రత్తగా పట్టుకొని చూడు. ఓకే, ఏదో ఒకటి చెయ్యవు ఫస్ట్. సార్, వాట్ హ్యాపెండ్? గణిత శాస్త్రంలోనే ఇది ఒక మెడికల్ మిరాకిల్. ఇదంతా రీల్స్ వల్ల వచ్చిన వ్యాధి, రీల్స్ వల్ల వచ్చిన ప్రభావం. దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తుంటారు? ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఆ మార్పు మేము చూడలేమా డాక్టర్? ఇంతకంటే మారితే బాగోదు కూడా. కూర్చోపండి.
అంత బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కూడా రెండు స్టెప్లు వేస్తే ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది. వాళ్ళు స్టెప్పులు వేస్తారు, వాళ్ళు చెప్పులు వేస్తారు, అది కదా నా అబ్బాయి. మీరిద్దరు బ్యూటిఫుల్ గా చేయండి, వెళ్ళి చూస్తా. ఇది రియలైజేషన్ అంటే అది కూడా తెలుసు. నువ్వేయి, నీకు రియలైజేషన్ ఉంటది. ఏ టాబ్లెట్ నీకు ఏంటి అనేది చూస్తా ఈ లోపు. బ్యూటిఫుల్, సూపర్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ప్రదీప్, సూపర్. నాకంటే ఎక్కువ బాధపడింది ఆయనే, మిస్ అవుతున్నానని మండుతున్నట్టుంది. అదే అదే. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇప్పుడు అక్షయ్ గారు ఒక మంచి అద్భుతమైన పాట పాడదాం అని డిసైడ్ అయ్యారు. పాడరా, నువ్వేం పాడినా నా దగ్గర ఉన్నాయి, నువ్వు పాడు. రెడీ? దీపు, ఓ దీపు, నా అందమైన దీపు, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమకైనా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. ఏ జానా, ఏ జానా. అరా ఏనా? ఏనన్నా? అడ తిరిగి. ఏ ఏమేస్తున్నావు? పూర్ణ గారి గురించి ఓ సాంగ్ పాడు. అయితే హలో చెక్. వీడు హలో చెక్ అన్నాడంటే ఆర్కెస్ట్రా మొదలై. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయేనే ఓ పూర్ణ, నవ్వే నవరత్నమాయేనే. నా దరిద్రం ఎవరో లేక ఆవిడ తెయ్యాల్సి వచ్చింది నేను. పాట ఈయన పాడాడు, ఈయన ఆవిడ ఉద్దేశించి యాక్ట్ చేశాడు. నువ్వేం చెప్పు, వెళ్ళి చేశాడు.